మన విశ్వం అనేది అపారమైనది. అందులో అనేక వేల కోట్ల గెలాక్సీలు ఉన్నాయి. అందులో ఒకటి మనం నివసిస్తున్న పాలపుంత. ఈ పాలపుంతలో మళ్ళీ అనేక వేల కోట్ల గ్రహాలు మరియు నక్షత్రాలు ఉన్నాయి. ఇక్కడ విషయం ఏంటంటే ప్రతి గ్రహం కూడా ఏదో ఒక నక్షత్రం చుట్టూ తిరుగుతూనే ఉంటుంది. అదే మన సౌర కుటుంబంలో మన గ్రహాలన్నీ మన సూర్యుడు చుట్టూ తిరుగుతూ ఉంటాయి. ఇన్ని కోట్ల నక్షత్రాలు మరియు గ్రహాలు ఉన్నప్పటికీ ఈ విశ్వం మొత్తంలో మనకు తెలిసి కేవలం భూమి మీద మాత్రమే జీవం ఉంది. దీనికి ప్రధానమైన కారణం నీరు. ఈ నీరు అనేది ఏ గ్రహం మీద అయితే ద్రవరూపంలో ఉంటుందో అక్కడ జీవం అనేది ఖచ్చితంగా ఉంటుందని మన శాస్త్రజ్ఞులు ఎంతో నమ్మకంగా చెప్తున్నారు. మన శాస్త్రవేత్తలు నమ్మేది ఏంటంటే ఈ భూమి అనేది మనకు శాశ్వతమైన నివాసం కాదని. ఇప్పుడు కాకుండా భవిష్యత్తులో ప్రాకృతిక కారణాల వల్ల కావచ్చు లేదా మానవుడి కార్యకలాపాల వల్ల కావచ్చు ఈ భూమి అనేది నాశనం కావడం తథ్యం. మనం ఆ వినాశనం నుంచి బయటపడాలి అంటే ఖచ్చితంగా మానవ నివాసానికి అనుగుణమైన ఇంకో గ్రహాన్ని మనం వెతుక్కోవాలి. అందులో భాగంగానే మన సైంటిస్టులు మూన్ పైన, మార్స్ పైన నీటి జాడల కోసం అన్వేషిస్తున్నారు. ఇది జరుగుతున్న సమయంలోనే మన సైంటిస్టులకి ఒక శుభవార్త లభించింది. అదేంటంటే మన సౌర కుటుంబానికి అవతల భాగంలో ఒక భూమిని పోలిన ఒక గ్రహాన్ని మనం గుర్తించాము. అదే సూపర్ ఎర్త్ K2-18b. K2-18b అనేది మనకు దాదాపుగా 124 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. ఇక్కడ ఒక కాంతి సంవత్సరం అంటే దాదాపుగా 9.4 × 10^12 కిలోమీటర్స్, అంటే 940,000 కిలోమీటర్లు. అలాంటిది ఈ గ్రహం మనకు 124 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. ఇక్కడ గుడ్ న్యూస్ ఏంటంటే ఈ గ్రహం అచ్చం భూమిని పోలి ఉంటుంది. దీని వాతావరణంలో నీటి ఆవిరి ఉంది, అంటే దీని ఉపరితలం పైన నదులు మరియు సముద్రాలు ఉండే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. నీరు ఉన్న చోట జీవం తప్పకుండా ఉంటుంది. అదేవిధంగా ఈ గ్రహం మీద ఏలియన్స్ ఖచ్చితంగా ఉంటారని మన శాస్త్రజ్ఞులు భావిస్తున్నారు. ఈ ప్లానెట్ K2-18b సూపర్ ఎర్త్గా ఎందుకు పిలుస్తారంటే ఇది మన భూమికి 8 రెట్లు పెద్దది. ఈ సూపర్ ఎర్త్ మన భూమి లాగానే గోల్డీ లాక్ జోన్లో ఉంది. ఇక్కడ గోల్డీ లాక్ జోన్ అంటే ఒక నక్షత్రానికి కొద్ది దూరంలో ఉన్న వలయాకారపు ప్రదేశం. ఈ గోల్డీ లాక్ జోన్ అనేది నక్షత్రానికి మరీ దూరంగా కాకుండా, అదేవిధంగా మరీ దగ్గర కాకుండా నీరు ద్రవ రూపంలో ఉండే ఉష్ణోగ్రతను కలిగి ఉంటుంది. అదేవిధంగా ఈ గోల్డీ లాక్ జోన్ జీవం పుట్టుకకు అనుగుణమైన అన్ని వాతావరణ పరిస్థితులను కలిగి ఉంటుంది. శాస్త్రజ్ఞులు భావించేది ఏంటంటే భూమిలాగా మార్స్ కూడా కొన్ని లక్షల ఏళ్ల క్రితం గోల్డీ లాక్ జోన్లో ఉండేదని, కొన్ని ప్రకృతి కారణాల వల్ల అది గోల్డీ లాక్ జోన్ నుంచి దూరంగా లాగివేయబడింది. ఈ మార్స్ ఇప్పుడు గోల్డీ లాక్ జోన్కి చివరన ఉంది. అందుకే ఈ మొత్తం సౌర కుటుంబంలో ఎంతో అంత లైఫ్ సపోర్ట్ చేసే ప్లానెట్లో ఈ మార్స్ ఒకటి. అందుకే స్పేసెక్స్ అధిపతి అయిన ఇలాన్ మాస్క్ ఈ మార్స్ను టెరాఫామ్ చేయడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక్కడ సూపర్ ఎర్త్ విషయానికి వస్తే, ఈ సూపర్ ఎర్త్ని నాసాకు సంబంధించిన కెప్లర్ స్పేస్ టెలిస్కోప్ కనుగొన్నది. ఈ కెప్లర్ స్పేస్ టెలిస్కోప్ ఈ సూపర్ ఎర్త్ని 2015లోనే గుర్తించింది. కానీ ఈ సూపర్ ఎర్త్ అనేది మనకు చాలా దూరంగా ఉండడం వల్ల దాని గురించిన పూర్తి విషయాలు తెలుసుకోవడానికి సమయం పట్టింది. ఈ సూపర్ ఎర్త్ గోల్డీ లాక్ జోన్లో ఉంటూ జీవ పుట్టుకకు అనుగుణమైన ఉష్ణోగ్రతను, అనగా 0 to 40°C టెంపరేచర్ని కలిగి ఉంది. ఓవరాల్గా చూస్తే ఈ సూపర్ ఎర్త్ మన భూమి మీద ఉన్న వాతావరణ పరిస్థితులని, అదేవిధంగా మన దగ్గర ఉన్న అన్ని రకాల వనరులను కలిగి ఉంది. సో మొత్తంగా సైంటిస్టులు భావించేది ఏంటంటే ఈ అన్ని పరిస్థితుల కారణంగా అక్కడ ఖచ్చితంగా జీవం పుట్టే ఉంటుందని భావిస్తున్నారు. ఒకవేళ అక్కడ జీవం పుట్టి ఉండకపోతే ప్రాకృతిక కారణాల వల్ల మన భూమికి ఏదైనా జరిగితే ఆ వినాశనం నుంచి తప్పించుకోవడానికి మనకి ఈ ప్లానెట్ ఒక సరైన అవకాశం కలిగిస్తుందని భావిస్తున్నారు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అది సాధ్యం కాదు. ఎందుకంటే మన దగ్గర ప్రజెంట్గా ఉన్న రాకెట్ టెక్నాలజీతో 1 light year ట్రావెల్ చేయడానికే మనకు దాదాపుగా 1000 సంవత్సరాలు పడుతుంది. అలాంటిది 124 light years అంటే ఖచ్చితంగా అసాధ్యం. ఒకవేళ భవిష్యత్తులో మన దగ్గర అటువంటి టెక్నాలజీ వస్తే మనం ఖచ్చితంగా ఈ గ్రహాన్ని విజిట్ చేయొచ్చు. సో గాయస్, చూశారు కదా, ఇది సూపర్ ఎర్త్ K2-18b యొక్క విషయాలు. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, సైనింగ్ ఆఫ్.